ఎన్నికల ప్రక్రియ పూర్తయిపోయిన తర్వాత, పోలింగ్ పూర్తయిపోయిన తర్వాత ఐపాక్ టీమ్ తోటి వెళ్ళి కలిసి మాట్లాడడానికి మనం చూసాం. ఆయన వెంటనే ఏమన్నారు, పోయినసారి కంటే నాకు ఎక్కువ సీట్లు వచ్చేస్తాయి అన్నారు. పోయినసారి వచ్చిన సీట్లు అంతా ఈసారి అది ఎక్కువ రావాలంటే ఎన్ని రకాలుగా ఆయనకు అనుకూలంగా ఉండాలి, అవేమి ఆలోచించలేదు. ఆయన దృష్టిలో కేవలం ఏంటి, నా ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు నాకు ఓటేసేస్తారు అనుకుంటున్నారు. కానీ అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఈసారి ఎన్నికలు ఇంకో విషయం ఏంటంటే, జగన్ ఈ పాలనను చూసిన తర్వాత, 5 ఏళ్ళు పాలన చూసిన తర్వాత విదేశాల్లో ఉన్న వాళ్ళు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఓటర్లు అందరూ కూడా అక్కడికి వెళ్ళి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి ఓటు వేయాలనే విషయంలో చాలా పర్టికులర్గా ఉన్న విషయం మనకు స్పష్టంగా అర్థమైంది. బస్సుల్లో వెళ్ళారు, బస్సులన్నీ మనం ఫుల్ అయిపోయిన విషయాన్ని చూసాం. హైదరాబాద్ నుంచి వెళ్తున్న బస్సులన్నీ ఫుల్ అయిపోయింది. అంటే కేవలం అదే కాదు, ఫారిన్ నుంచి ఫ్లైట్లో వచ్చి ఒకే ఒక రోజు ఉండి ఓటేయడానికి ఫారిన్ నుంచి, దుబాయ్ నుంచి, సౌదీ నుంచి, ఇతర దేశాల నుంచి మొత్తం వచ్చి ఇక్కడికి, సింగపూర్ నుంచి, అక్కడి నుంచి వచ్చి వాళ్ళు ఓటేసేసి మరుసటి రోజు వెళ్ళిపోయారు. అంటే మనం కనుక ఓటు వేయిపోతే, ఒక ఓటు వేయిపోయినా దానివల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బెనిఫిట్ అవుతుందేమో అనే ఒక ఫీలింగ్ మనకు స్పష్టంగా కనిపించింది. కానీ వైసీపీ అధికార పార్టీ వల్ల ఓట్లన్నీ మాకే, మా అభివృద్ధి చూసి మాకేస్తున్నారు కాదు, అది ఆ విషయంలో క్లారిటీ ఉంది. కానీ ఎక్కడ దెబ్బ కొట్టేసింది అంటే, మహిళా ఓటర్లు అందరూ మా వైపే అని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. కానీ ఆ మహిళలు కూడా ఆలోచించింది ఏంటంటే, ఏదైతే వీళ్ళు ఇంతకాలం ప్రతిపక్షాలు ప్రచారం చేశారో, ఒకవైపు డబ్బులు ఇచ్చేసి ఇంకోవైపు ఈ డబ్బులు లాగేసుకుంటున్నారు అంటే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయి. రెండోది, దీని ప్రభావం ఎక్కడ కనిపించిందంటే ముఖ్యంగా లిక్కర్ షాపుల్లో మద్యం ధరలు పెంచేసి ఇష్టానికి బ్రాండ్లు ఇచ్చేసేయడం వల్ల, ఒకవైపు ఇచ్చిన డబ్బులు స్కీమ్స్కి ఏదైతే డబ్బులు ఇచ్చారో అవన్నీ తీసుకుని వెళ్ళిపోయి వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి కనిపించింది. ఇటువైపు లేడీస్కి ఇచ్చిన డబ్బులు అన్నీ తీసుకెళ్ళి మగవాళ్ళు తీసుకెళ్ళి వైన్ షాపులో ఖర్చు పెట్టారైనా ఒక వాదన ఏదైతే వచ్చిందో, అది ఈ రిజల్ట్స్ చూసిన తర్వాత మనకు స్పష్టంగా అర్థమవుతుంది. స్కీమ్స్ ఇచ్చేయడం ఓకే, కొన్ని స్కీమ్స్ అయితే అసలు ఎందుకు ఇచ్చారో అనేది కూడా అర్థం కాదు. లా నేస్తాం అని చెప్పి ఒక స్కీమ్ ఇంప్లిమెంట్ చేశారు, అది ఎందుకు ఇచ్చారు, ఎవరికి అందింది, దానివల్ల బెనిఫిషియర్స్ ఎవరు తెలియదు. అసలు నిజంగా ఎక్కడికి వెళ్తుంది, అమ్మ ఒడి లాంటిది అయితే ఓకే, దానికి కారణం ఉంది, విద్యా వ్యవస్థకు సంబంధించి చేశామని. మిగిలిన స్కీమ్స్ చూసారంటే ఎందుకు వాళ్ళు అది ఇంప్లిమెంట్ చేశారనే విషయం మీద ఎవరికి క్లారిటీ లేదు. ఈ రకంగా చూసుకుంటే ఇప్పుడు రాయలసీమలోనే కాదు, నెల్లూరులో కనుక మనం చూసామంటే అది ఇంకా పెద్ద బ్లండర్. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి చివరి క్షణంలో వెళ్ళిపోవడం అనేది, ఆ జిల్లాకు సంబంధించిన వాళ్లే చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఎవరైతే పోటీ చేశారో వాళ్ళు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన చాలా లాయలిస్టు, అదేవిధంగా చాలా మంచి వ్యక్తి, ఎవరితోటి అంత ఘర్షణకి దిగే వ్యక్తి కూడా కాదు. అలాంటి ఒక సాఫ్ట్ నేచర్ ఉన్న వ్యక్తితోటి అనవసరంగా వివాదం పెంచుకుని కేవలం ఒక అనిల్ కుమార్ యాదవ్ అనే ఒక వ్యక్తి కోసమని మొత్తం పార్టీని సర్వనాశనం చేసేశారు జగన్ అని చెప్పి ఓపెన్గా విమర్శించడానికి మనం చూసాం. అంటే ఆ జిల్లాల్లో మనం చూసామంటే అది నెక్స్ట్. నేను ఇప్పుడు నెల్లూరు విషయం చెప్తున్నాను. నెల్లూరులో మనం చూసామంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వెళ్ళిపోవడానికి కారణం అనేది చూస్తే మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ మీద దాని మీద ప్రభావం పడిపోయింది. విజయసాయిరెడ్డిని చివరి క్షణంలో అక్కడికి దింపినప్పటికీ కూడా విజయసాయిరెడ్డి ఆయన డైరెక్ట్ ఎలక్షన్స్లో ఇప్పుడు పోటీ చేయలేదు, ఫస్ట్ టైం వెళ్ళి ఆయన పోటీ చేస్తున్నాడు. ఆయన మీద కూడా అంత ఆయన ఓన్ చేసుకునే పరిస్థితి కూడా కనిపించలేదు, అప్పటికే చేయి దాటిపోయింది. నిజానికి విజయసాయిరెడ్డి వెనకాతల నుండి వ్యూహం చేశారు పోయినసారి ఎన్నికల్లో, ఎక్కడెక్కడ క్రైసిస్ మేనేజ్మెంట్ అనేది చేసుకుంటూ వచ్చారు. అలాంటి వ్యక్తిని ప్రత్యక్ష ఎన్నికల్లోకి దింపారు తీసుకెళ్ళి. ఆయన చివరి క్షణంలో వెళ్ళి దాదాపు 20 రోజుల ముందు వెళ్ళాడు. ఆయన అక్కడికి వెళ్ళి చేయగలిగేది ఏముంటుంది? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అయితే దాదాపు 5 ఏళ్ళు నెల్లూరులో ఎంపీగా పోటీ చేయడానికి కావాల్సిన అన్ని వ్యూహరాజ్యం చేసుకుంటూ అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా కలుపుకుని వెళ్ళారు. అలాంటి వ్యక్తిని వదులుకోవడం అనే దానివల్ల దాని ప్రభావం ఎక్కడికి పడిపోయింది, కేవలం ఒక ఎమ్మెల్యే సీటు కోసమని ఇవాడ ఆయన ఎంపీనిగా వదులుకోవడానికి కూడా జగన్ సిద్ధపడిపోయారు. అంటే కేవలం ఏంటి, ఎవరున్నా లేకపోయినా పర్వాలేదు, ఎమ్మెల్యేలతో పని లేదు, ఎంపీలతో పని లేదు, ఎంపీ అభ్యర్థులతో పని లేదు, నేను చేసిన స్కీమ్స్ ప్రజలు నన్ను నమ్మేస్తారు, నన్ను చూసి ఓటేసేస్తారు అనుకున్నారు. దీనికి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, ఇంకా ఒక మెయిన్ విషయం చెప్పుకోవాలి. జగన్ పదే ఒక విషయాన్ని ప్రస్తావిస్తూ ఉంటారు, విశ్వసనీయత అనేది నాకు చంద్రబాబు నాయుడుకి ఎలా ఉంది, నన్ను చూసి నా విశ్వసనీయతను చూసే ఓటేస్తారు జనాలు, నా మీద అంత నమ్మకం పెట్టుకున్నారని. మరి అలా అనుకుంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో కనుక మనం గమనించామంటే, నిజంగా జగన్కి విశ్వసనీయత ఉంటే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించిన బుక్లో పాస్బుక్ మీద జగన్ ఫోటో ముద్రించారు. దాని మీద పెద్ద వివాదం జరిగిపోయి ఇప్పుడు తగ్గుతున్న సీట్లలో ప్రధానంగా అది కూడా ఒక కారణం చెప్పుకోవచ్చు మనం. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి చివరి క్షణంలో వచ్చిన వివాదం కూడా కారణం. ఎందుకంటే మా భూములు జంగం లాగేసుకుంటారనే ఒక భయం వచ్చింది, భయం వచ్చేసింది. పాస్ బుక్ల మీద ఎన్నడూలేంది ఒక ముఖ్యమంత్రి ఫోటో ఏంటి మా భూములు మనకు కాకుండా పోతాయి అది ఏంటి దానికి అంటే నిజంగా జగన్ మీద విశ్వసనీయత ఉంటే జగన్ ఫోటో వేసినా పర్వాలేదు మాకు ఏ ఇబ్బంది కలగదు అనుకోవచ్చు. కానీ జనాలందరూ ఎందుకు భయపడిపోయారు, ప్యానిక్ ఎందుకు అయిపోయారు అంటే దానికి కారణం ఏంటి, జగన్ ఫోటో వేస్తే ఈయన మన భూములు లాగేసుకుంటారని ప్రతిపక్షాలు ఏదైతే ప్రచారం చేశారో దానికి వాళ్ళు భయపడిపోయారు. అంటే జగన్ మీద విశ్వసనీయత ఉన్నట్టా లేనట్టా అనే ఒక చర్చ కూడా మొదలైంది. ఇది ముఖ్య కారణం అని చెప్పుకోవచ్చు. దీని ఈ ఓటములో నిజంగా కర్ణుడి చావుకి శతకోటి కారణాలు అన్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి చాలా కారణాలు ఉన్నాయి, దాంట్లో ఇది కూడా ఒక కీలకమైన కారణం. చివరికి ధర్మాన ప్రసాదరావు రెవెన్యూ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి అడిగినా కూడా ఆయన సరైన సమాధానం చెప్పలేని పరిస్థితి. ఇలా ప్రతి ఒక్కళ్ళు ఆ నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలు చాలవైన కొత్త కొత్త సమస్యలు తీసుకొచ్చి పడేటప్పటికీ ఎందుకు వచ్చాయి, దీన్ని ఎలా అధిగమించాలనే విషయంలో ఎవరు సమాధానం చెప్పలేని పరిస్థితి అయితే మనకు కనిపించింది రజని. మొత్తం మీద చూస్తూ ఉంటే మనకి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో మొదటి నుంచి అనుకున్నాం జనసేనతో పొత్తు పెట్టుకోవడం వల్ల తప్పకుండా ఈ రెండు జిల్లాల్లో కూడా లాభిస్తుందని చెప్పి అనుకున్నాం. ఇప్పుడు చూసాం మనం 108 స్థానాల్లో ఆధిక్యం అనేది వచ్చేసింది. అంటే ఇంకా దాదాపు వాళ్ళు మెజార్టీని దాటిపోయారు, వాళ్ళు ఆ దీనికి సంబంధించిన మెజార్టీ ఏదైతే రావాలి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన మెజార్టీ సంఖ్య ఏదైతే ఉందో దాన్ని దాటిపోయారు, 88 దాటిపోయారు 108. అంటే వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వానికి కావాల్సిన రకంగా ఏదైతే ఉందో ప్రభుత్వ ఏర్పాటుకి కావాల్సిన సంఖ్య వచ్చేసింది 108 సీట్లు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తే ఇంకా 16లోనే ఉంది. నిజంగానే చెప్పినట్టు వాళ్ళు 23 సంఖ్యను టచ్ చేసి చివరి పోయినసారి వచ్చినట్టు 151 ఇటువైపు వస్తాయని చెప్పి అనుకున్నారు అందరూ. అదే పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. ముఖ్యంగా ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో జనసేనతో పొత్తు పెట్టుకోవడం అనేది చాలా కలిసి వచ్చే అంశం అని చంద్రబాబు నాయుడుకి తెలుసు. అందుకనే మధ్యలో ఎన్ని వివాదాలు వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ తరపున వాళ్ళని నచ్చజెప్పి ఆ పొత్తుని కంటిన్యూ చేసే విధంగానే ఆయన ముందుకు వెళ్ళారు. అన్నిటికంటే ముఖ్యంగా